హలో హా చందు గారు ఇది కన్ఫర్మ్ చేసామంటారా హా రెంట్ 4 lakhs కదండి ఓకే ఆ అవునండి ఇంకా తగ్గే స్కోప్ ఏమైనా లేదండి అది బెస్ట్ ఓకేనండి ఓకే ఓకే ఇది ఏంటంటే సెకండ్ హ్యాండ్ షోరూమ్ ఇది మీరు చెప్పింది సెకండ్ హ్యాండ్ కార్స్ కాదండి వింటేజ్ కార్ షోరూమ్ వింటేజ్ కార్ షోరూమ్ అని రాయండి అదేలేండి ఏదో పలకరానికి రాదులేండి మాకు ఓకే అండి ఈవినింగ్ కలుస్తాం మిమ్మల్ని మంచిది వచ్చేయండి ఏంటి బాలేదా అప్డేట్ ఏంటి తినైనా మాట్లాడు లేదా మాట్లాడైనా తిను అప్డేట్స్ ఏంటి దేని గురించి అదే ఆదివారం సాయంత్రం జరిగిన సమావేశం గురించి వార్తా విశేషాలు మన ప్రేక్షకులు కోరుకుంటున్నారు ఓవర్ యాక్షన్ కొట్టకు పెళ్లి చూపుల గురించేనా హిట్ ఆ ఫ్లాపా డిజాస్టర్ 21 రి అది నాది మరి నాకు మిగిలితే ఇస్తాలే ఓహో మరి మ్యాటర్ గురించి మన ఆఫీస్లో అందరికీ అలా 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 చెప్పుకుంటూ పోతే వెరీ గుడ్ పోరా కక్కుర్తోడ మీ నాన్న కట్నం విషయంలో చూపించే దానికన్నా చాలా తక్కువే లేదు వెరీ ఫన్నీ నెక్స్ట్ ఇయర్ నాకు 30 స్టార్ట్ అవుతాయి ఈ మధ్య నాకే నా మీద డౌట్ వస్తుంది కానీ నేను బాగానే ఉంటాను కా చెప్పు బే బాగుండనా మిల్క్ షేక్ అయిపోయింది కాబట్టి నువ్వు యావరేజ్ మరి ఇంకోటి ఇప్పిస్తే యువర్ బ్యూటిఫుల్ ఉమెన్ రా సో అంటే సో ఐ డెంట్ ఫినిష్ ఇట్ మన ప్రెజెంటేషన్ నెక్స్ట్ మండే కదా అని బట్ ఇఫ్ ఇట్స్ అర్జెంట్ ఐ మేక్ షూర్ ఇట్ బి డన్ సో యా యా షో ఏమంటున్నాడు మీ టెస్టింగ్ వాళ్ళకి హ్యాపీ రా డెవలప్మెంట్లో ఉంటేనే ఆ టార్చర్ ఏంటో తెలుస్తుంది ఈ సోదం దాపగానే నా షోరూమ్కి సూపర్ లొకేషన్ దొరికింది తెలుసా ఎక్కడ ఇక్కడే మన మాధాపూర్లో ఈ దుర్గం చెరువు బ్యాక్ సైడ్ రెంట్ ఎంత 4 lakhs కొన్ని కొన్ని రెనోవేషన్స్ ఉన్నాయి అవన్నీ కలిపి అరే నేను ఇంత ఎక్సైటెడ్గా చెప్తుంటే నువ్వేంటి అలా అంటావు ఐ వాంట్ గివ్ ఇట్ ఎ ట్రై నువ్వు చేసిన లాస్ట్ ట్రైకే మీ డాడీ సగం మాస్త్ అయిపోయింది ఇప్పుడు ఇంకో సగం కూడా ఉంచేలా లే అబి ఐఎమ్ సీరియస్ సరే 4 lakhs పద పద టైం అవుతుంది ఇప్పుడేంటి సారీ చెప్పాలా ఏం అక్కర్లేదు మరి బ్రతిమలాడాలా నీ నుంచి అవేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు అంటే నెవర్ గివ్ అప్ వేర్ దేర్స్ అ విల్ దేర్స్ అ వే ఇలాంటి మోటివేషనల్ కోట్స్ ఇవ్వనా లుక్ సీను యూ ఆల్రెడీ గేవ్ ఇట్ అ ట్రై బట్ హ్యావ్ యూ ఎవర్ అనలైజ్డ్ ఇట్ ఒకసారి వెనక్కి తిరిగి తప్పు ఎక్కడ జరిగిందో చెక్ చేసుకున్నావా బట్ ఆల్ యూ డూ ఇస్ నీ చుట్టుపక్క వాళ్ళని బ్లేమ్ చేయడం అదొక్కటి హలో నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు నా ఫేట్ ఇంతే అని యాక్సెప్ట్ చేస్తున్నాను అయినా ఏంటి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా జాబ్ ఇప్పించావని ఇప్పుడు జాబ్ మాట ఎవరెత్తారా నీతో మాట్లాడమే వేస్ట్ బాయ్ మానే ఐమ్ సారీ ఎందుకు ఇండైరెక్ట్గా అనాల్సిన వాడిని అనేసావుగా ఇదిగో నీ మిల్క్ షేక్ డబ్బులు మరి రెండో మిల్క్ షేక్ డబ్బులు నువ్వు సూపర్ అని పొగిడే కదా అయినా అభి యు నో ఎవ్రీథింగ్ మా డాడీ ఏమో ఆయన దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయన్నారు మా మమ్మీ ఒకరిది ఎవరు నా పన్నని సవ్యంగా చేసుకునేవాళ్ళు కదా చూసావా నేను చెప్పేది కూడా అదే ఇంత చేసినా ఆయన చిన్నప్పటి నుంచి లేని కమాండింగ్ ఏం నువ్వు ఓ జాబ్ ఇచ్చావని ఆబ్లిగేషన్తో చేస్తున్నావు ఇదంతా రే ఇంకోసారి జాబ్ మాట ఎత్తా అంటే చంపేస్తా ఎంత సెల్ఫిష్ రా నువ్వు ఇంత చేసినా కూడా చివరికి జాబ్ మాత్రం గుర్తుపెట్టు ఏం చేసావే ఏం చేసావు చెప్పు రే పోరా నేనేం కమాండింగ్ చేశారా చెప్పు మనం కలిసిన ప్రతిసారి నీ గురించి లేదా తొక్కలో షోరూమ్ గురించి షోరూమ్ తొక్క నాకు చెప్పు అంటాన్ బే
దాంట్లో నా డబ్బులు కూడా ఉన్నాయి గుర్తుపెట్టుకో. నీ డబ్బులు 2% ఇంట్రెస్ట్ ఇచ్చేస్తా అన్నా కదా నేను. నేను అడిగానా? ఫ్లో కట్ చేసామంటే చంపేస్తా. నేనేమంటున్నా, హా మనం కలిసిన ప్రతిసారి నీ గురించే, నా ప్రాబ్లమ్స్ ఏమైనా పట్టించుకున్నావా? అంతెందుకురా, ఇంత చేసినా మీ డాడీకి ఏమిచ్చావు? ఏంటంటే తిట్లు, కారణాలు లేదా నీ సోదేడుపు. సీను, ప్రాబ్లం లొకేషన్లో కాదు, నీలో. యూ షుడ్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ యు కుడెంట్ ఎగ్జిక్యూట్ ఇట్ వెల్. అండ్ నీ ఐడియా ఏమైనా పెద్ద ఇన్నోవేటివ్ ఐడియా అనుకుంటున్నావా? నీ పేర్లాగే అది కూడా కామన్. హే, నా పేరు శ్రీనివాస చక్రవర్తి మువ్వల. అందులేముంది, లెంగ్త్ తప్ప. ఇప్పుడు ఏమన్నానని ఏడుపు మొహం పెట్టావు? నేనేం ఆడవట్లేదు. ఆడపిల్లైనా నేనే మేలు. నిన్న పెళ్లి చూపులు ఫట్టైనా ఈరోజు నేను ట్రీట్ తీసుకొచ్చా. అది వర్షం పడింది అంతే, ఆడవట్లేదు. చూడు సీను, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్యాషన్, బట్ వాట్ ఇఫ్ మీ డాడీ ఒప్పుకోకపోతే? ఒప్పిస్తాను జస్ట్ ఇన్ కేస్. ఒప్పుకోకపోతే ఏంటి పరిస్థితి? మా ఇంటి గరాజ్ నుంచైనా స్టార్ట్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ, నేను చెప్పేది కూడా అదే. కానీ నేను చెప్తే అది నీకు సోదిలా ఉంది. ఓకే ఓకే, నో ప్రాబ్లం. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి? ఏంటది? మన ఆఫీస్లో రమ్య ఉంది కదా, అది మీ టెస్టింగ్ టీంలో పొట్టిపిల్ల. తను ఎప్పుడు నీ గురించే అడుగుతూ ఉంటుంది. అవునా? అండ్ వాళ్ళ డాడీ కూడా మంచి కట్నం ఇస్తారంట. ఎంత? సారీ. నువ్వు ఇదే రసీను, ఇలానే ఆఫీస్లో నవ్వుతూ తిరిగావంటే మన ఆఫీస్లో అమ్మాయిలందరూ వాళ్ళ డాడీలతో కట్నం తీసుకొస్తారు. అప్పుడు నువ్వు మాధాపూర్లో ఏంటి, న్యూజెర్సీలో కూడా ఓపెన్ చేయొచ్చు. నాకెందుకో చాలా భయం వేస్తుంది అబ్బి, ఈ ఆఫీస్ జాబ్ వీటిలో ఇరుక్కుపోతానేమో అని. రమ్య ప్లాన్ బాగాలేదా? నైట్ ఎనీ మోటివేషనల్ వీడియోస్ చూసావు? ఒక 10 అనుకుంటా. అనుకున్నా. ఫైనల్ గా ఈరోజు సారీ ఎందుకు కట్టుకొచ్చావు? నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఓకే ఓకే, సారీ సారీ, చెప్పు. కళ్యాణం వచ్చిన కక్కొచ్చిన ఆగదంటారు, నీకు కూడా సక్సెస్ వస్తుంది, వెయిట్ చేయి. ఏం మాట్లాడుతున్నావే? సెట్ అవలే కదా, అంటే మమ్మీ మధ్య అదే వాడుతుంది, అందుకనే వచ్చినట్టుంది. కానీ సీరియస్గా చెప్పాబి, ఇప్పుడు నేనేం చేయను? నేను పిఎల్ పెట్టి ఇస్తానులే, కానీ నువ్వు మాత్రం మీ ఇంటి గరాజ్ నుంచే స్టార్ట్ చేయాలి, అది కూడా 3 కార్స్తోనే. నువ్వు డబ్బులు ఇస్తావా? అమ్మో, లెక్కలేస్తావు. 2% ఇంట్రెస్ట్తో ఇస్తానన్నావుగా, అందుకని ఇస్తున్నా. సరే. చీర ఎందుకు కట్టుకున్నావు చెప్పలేదు? మామూలుగానే. పెళ్లి చూపులు ఏమైనా ఉన్నాయా? లేదు, నెక్స్ట్ సాటర్డే ఉంది.
ఏంటో చెప్పు. అభి మనం పెళ్లి చేసుకుందామా? జోకా నవ్వు రాలేదు. అరే నేను సీరియస్ గానే చెప్తున్నా అభి. అంత సీన్ లేదు, నేను ఇక్కడ 3 ఇయర్స్ పెద్ద. అయితే ఏంటి అభి, ప్లీజ్ పెళ్లి చేసుకుందాం, ఐఎమ్ సీరియస్. ఏంటి ఇంత సడన్ గా? ఏదో చెప్పు అభి, ప్లీజ్. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఇంత తొందర చెప్పాలంటే ఎలా? టైం పడుతుంది, ఆలోచించాలి. ఆలోచించాలి అంటే నీ మైండ్ లో కూడా ఇదే ఉంది కదా. నేనే నీ వైఫ్ అయితే నిన్ను మామూలుగా చంపను. అభి నువ్వు నన్ను చంపేస్తే నాకు చచ్చిపోయింత ప్రేమ ఉందా? టూ బ్యాడ్. ఫ్రెండ్ జోన్ లో ఎంతకన్నా కొత్తవి ఎక్స్పెక్ట్ చేయకు. సరే పద వెళ్దాం. అరే అదేంటి చెప్పకుండా వెళ్ళిపోతున్నావు అభి? నువ్వు ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఓకే చెప్పేసినట్టే. ఓకేనా? అంత లేదు, నాకు ఒకటి చెప్పురా, నేనెందుకు నేను పెళ్లి చేసుకోవాలి? నాకేమైనా అబ్బాయిలు కరువా? ఎందుకంటే నువ్వు నాకు కావాలంత అభి. అంతేనా? ఇప్పటికిప్పుడు అంటే అంతే. సరే పద. అరే ఏదో సిగ్నల్ అనే ఇవ్వు. అంటే ఎస్ సార్? లేదు. మరి నోనా? అన్నేనా అన్నానా? మరేంటి? నాకు కూడా నువ్వు కావాలనిపించాలి కదా, అప్పటి వరకు వెయిట్ చేయి. అది ఎప్పుడు అనిపిస్తుంది? ఏమో మళ్ళీ కలిసినప్పుడు. అప్పుడు అనిపించకపోతే? మళ్ళీ కలిసినప్పుడు. అప్పుడు కూడా అనిపించకపోతే? మళ్ళీ మళ్ళీ కలుద్దాంలే, తొందర ఎందుకు? ఇప్పుడు చెప్పు, మిల్క్ షేక్ ఇప్పించను, నేను యావరేజా? బేసిక్గా నువ్వు యావరేజే, ఇప్పుడిప్పుడే సూపర్ అనిపిస్తున్నావు. Thank you.